మేరకు విజయనగరం జిల్లా గజపతినగరంలో వైసీపీ అధినేత జగన్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. ఎవరైనా ఉంటారు అంటే అది ఏకగ్రీవంగా ప్రతి రైతుల నోట్లో నుంచి వచ్చే మాట ఏమిటి అంటే ఆ పేరేమిటి అంటే నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి పేరు వినిపిస్తుంది. ఇదే చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయం దండుగా అన్నాడు. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఉచిత విద్యుత్ ఇస్తే కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకోవాలి అన్నాడు. ఇదే చంద్రబాబు నాయుడు గారు ప్రాజెక్టులు కట్టడం వల్ల ఖర్చు తప్ప రాబడి ఉండదు అని చెప్పి ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అన్నారు. సబ్సిడీలు పులి మీద సవారీ లాంటివి అని చెప్పి ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అనడమే కాకుండా తన విజన్ అనే పుస్తకంలో ఏకంగా రాతపూర్వకంగా రాశాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఇలాంటి వ్యక్తికి అవార్డు ఇస్తా ఉన్నారు అనంటే, రైతులకు సంబంధించిన అవార్డు ఇస్తా ఉన్నారు అనంటే ఆ అవార్డును అవహేళన చేసినట్టు కాదా అని అడుగుతా ఉన్నా. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు దేశంలో నదులు అనుసంధానం చేసిన మొదటి సీఎం నేనే అని చెప్పి ఈ మధ్య కాలంలో చెప్పుకుంటా ఉన్నాడు. నాకు నిజంగా ఇది కూడా ఈయన చెప్తా ఉన్న మాటలు చూసినప్పుడు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇదే పెద్ద మనిషి దేశంలో నదులు అనుసంధానం చేసిన మొదటి సీఎం నేనే అని వైఎస్ఆర్ గారు కట్టిన పోలవరం కుడికాలువ ద్వారా చెంబుడు నీరు పోసి ఇదే పెద్ద మనిషి అనుసంధానం నేనే చేశాను అని చెప్పి బొగ్గుతా ఉంటే ఈ పెద్ద మనిషిని ఏమనాలి అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇటువంటి వ్యక్తికి ఏ అవార్డు ఇవ్వాలి అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఈ అబద్ధాలకు. ఇదే పెద్ద మనిషి అంటున్న మాటలు రేణుగళ్లతో కరువును నేను జయించేశాను అని చెప్పి వీర బొంకుడు బొంకుతా ఉన్నాడు మనందరి కళ్ళ ఎదురునే కనిపిస్తా ఉంది. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగిన వ్యవసాయ అభివృద్ధి, వైఎస్ఆర్ గారి హయాంలో జరిగిన వ్యవసాయ అభివృద్ధి గురించి ఒక్కసారి పోలిక తీస్తే ఇదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఒక్క ఎకరాకు కూడా అదనంగా నీరు రాకపోగా చంద్రబాబు నాయుడు గారి హయాంలో సాగు తగ్గిపోయిన పరిస్థితి కనిపిస్తుంది వ్యవసాయంలో. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఒక్క టన్ను అదనంగా పండకపోగా 10 ఏళ్ల కిందట ఆ దివంగత నేత అభ్యుదమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి హయాంతో పోలిస్తే దిగుబడి తగ్గిపోయిన పరిస్థితి కనిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారి హయాంతో పోలిస్తే. ఇదే ఆ దివంగత నేత అభ్యుదమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి హయాంతో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన పోలిస్తే ఏ స్థాయిలో ఉంది అనంటే 2008-09 ఒక్కసారి చూసుకుంటే వైఎస్ఆర్ గారి పాలనలో 13 జిల్లాల ఆంధ్ర రాష్ట్రంలో 71.2 లక్షల హెక్టార్లలో ఆ రోజుల్లో 10 ఏళ్ల కిందట సాగు జరిగితే చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2017-18 సంవత్సరంలో సాగు విస్తీర్ణం ఎంతని చూస్తే 59 లక్షలకు పడిపోయిన పరిస్థితి గమనిస్తా ఉన్నాము మనమంతా కూడా. ఇటువంటి వ్యక్తికి పురస్కారాలు ఇస్తా ఉన్నారు అనట, ఇటువంటి వ్యక్తికి అవార్డులు ఇస్తా ఉన్నారు అనట. నేను అడుగుతా ఉన్నా ఈ ఒక్క అవార్డే కాదు, ఇటువంటి వ్యక్తికి ఇటువంటి అన్యాయమైన పరిపాలన చేస్తున్న ఈ వ్యక్తికి ఎంతటి అవార్డు ఇవ్వాలి, ఇంతటి దారుణమైన పాలన చేస్తా ఉన్న ఈ వ్యక్తికి అని అడుగుతా ఉన్నా. వైఎస్ఆర్ గారి హయాంలో 2008-09 166 లక్షల టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి పండితే 10 సంవత్సరాల తర్వాత అది పెరగాల్సింది పోయి జనాభా ఒక వైపున పెరుగుతూ ఉన్నా ఆహార ధాన్యాల ఉత్పత్తి మాత్రం 2017-18 157 లక్షల టన్నులకు పడిపోయిన పరిస్థితి గమనిస్తా ఉన్నాము 10 సంవత్సరాల దివంగత నేత అభ్యుదమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి పరిపాలనతో తేడా చూస్తే. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు 2014 మార్చి 31 ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రి అయ్యే నాటికి వ్యవసాయ రుణాలు 87,612 కోట్ల రూపాయలు వ్యవసాయ రుణాలుంటే ఈ పెద్ద మనిషి వ్యవసాయ రుణాలన్నీ కూడా పూర్తిగా బేషరత్తుగా మాఫీ చేస్తాను అని చెప్పి ఎన్నికలప్పుడు ఈ పెద్ద మనిషి మాటిచ్చి ఇదే పెద్ద మనిషి ఎన్నికలైపోయిన తర్వాత మోసం చేసి ఇప్పుడు అదే రైతన్నలకున్న వ్యవసాయ రుణాలు తడిసి మోపుడై అక్షరాల 126,000 కోట్ల రూపాయలకు ఇవాళ ఎగబాకిన పరిస్థితి చూస్తా ఉన్నాం. ఇటువంటి వ్యక్తికి, ఇటువంటి దారుణంగా మోసం చేస్తా ఉన్న ఇటువంటి వ్యక్తికి ప్రపంచంలోనే
నెంబర్ వన్ చీటర్ గా అవార్డు ఏదైనా ఉంటే అవార్డు ఈ పెద్ద మనిషికి ఇవ్వాలి అని చెప్పి నేను గట్టిగా ప్రజల తరఫున అడుగుతా ఉన్నా. ఇదే పెద్ద మనిషి నాబార్డు ఈ మధ్యకాలంలోనే ఇటీవలలోనే నాబార్డు అనే సంస్థ ఈ మధ్యకాలంలోనే రిపోర్టు విడుదల చేసింది. నాబార్డు ఇచ్చిన రిపోర్ట్ ఏమిటో తెలుసా? వ్యవసాయదారులకు నెలవారీగా సగటున వస్తా ఉన్న ఆదాయంలో చూస్తే ఆంధ్రప్రదేశ్ దేశంలో 29 రాష్ట్రాలుంటే అట్టడుగున 28వ స్థానంలో ఆంధ్ర రాష్ట్రం ఉంది అని చెప్పి నాబార్డు రిపోర్టు చెప్తా ఉంది. ఇదే నాబార్డు రిపోర్టు, ఇదే నాబార్డు రిపోర్టు రైతుల నెత్తిన ఉన్న అప్పులు ఎంత అని చూస్తే దేశం మొత్తం మీద ఆంధ్ర రాష్ట్రం రైతులకున్న అప్పుల్లో 2వ స్థానంలో ఉంది అని చెప్పి నాబార్డు నివేదిక చెప్తా ఉంది. మరి ఇలాంటి ముఖ్యమంత్రికి ఏ అవార్డు ఇచ్చినా కూడా తక్కువ కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను మీ అందరి తరఫున. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో క్వింటాల్ ధాన్యాన్ని రైతుల దగ్గర నుంచి 1500 రూపాయలు కొంటారు. కానీ ఇదే చంద్రబాబు నాయుడు గారి హెరిటేజ్ షాపులో, హెరిటేజ్ షాపుల్లో పోతే కేజీ 46 రూపాయలకు అమ్ముతా ఉన్నారు ప్యాక్ చేసి మన దగ్గర నుంచి 15 రూపాయలు కొనుక్కొని. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉల్లి మార్కెట్లో రైతుల దగ్గర నుంచి 3 రూపాయలు 4 రూపాయలు కొనుగోలు చేసే కార్యక్రమం. కానీ ఇదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో హెరిటేజ్ షాపుల్లో, తన సొంత హెరిటేజ్ షాపుల్లో ఉల్లి కేజీ 20 రూపాయలకి ఇవాళ అమ్ముతా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో కందిపప్పు రైతుల దగ్గర నుంచి 3200 రూపాయల చొప్పున క్వింటాలు కొంటా ఉన్నారు. కానీ ఇదే చంద్రబాబు నాయుడు గారి హెరిటేజ్ షాపుల్లో 77 రూపాయలు కేజీ అంటే క్వింటాల్ 7700 రూపాయలకి వాళ్ళు అమ్ముతా ఉన్నారు హెరిటేజ్ షాపుల్లో. దళారీలకు రైతులకు గిట్టుబాటు ధరలు ఇప్పించి దళారీ వ్యవస్థలకు కట్టడి చేయాల్సిన ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు దళారీలకు తానే నాయకత్వం వహించి దళారీలకు చక్కటి క్యాప్టెన్సీ అందిస్తా ఉన్న ఈ పెద్ద మనిషికి